ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కాల్ చేయండి నమస్తే మేడం నమస్తే అమ్మా మీనరాశి వరకు అసలు ఏ విధంగా ఉండిపోతుంది ఎస్పెషల్లీ తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఏ ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి అంటారు నేను చెప్పేది ఏమిటి అని అంటే మీనరాశి వారు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎన్నట్స్ ఎన్ లో ఉన్నారు అనగానే ఇంకే ఉంది భయము తర్వాత బాబోయ్ ఇంక ఇంక ఇంతే మా జీవితం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇంక ఇంతే జీవితాన్ని మాట నుంచి బయటకు వచ్చేయాలి గురువు గారు మీనరాశిలో సంచరించినంత వరకు మనం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అంటే ఏప్రిల్ వరకు ఏప్రిల్ పదిహేను వరకు మనం ఏం భయపడకర్లా ఏప్రిల్ పదిహేను తర్వాత నుంచి ఆయన ద్వితీయంలోకి మారిపోతారు అంటే ఈ రాశికి ద్వితీయ స్థానంలో మేషరాశిలోకి వెళ్ళిపోతారు మేషరాశిలోకి వెళ్ళినప్పుడు ఆర్థికంగా అనుకూలతని ఇవ్వటం కానీ లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇవ్వటం కానీ ఇలాంటివి కొన్ని జరిపిస్తాడు ఎందుకంటే సహజంగానే రాహుతో కలిసిన గురువు అంత మంచి ఫలితాలను మనకివ్వడు వాస్తవం చెప్పాలి అని అంటే మనము చేయకూడని పనులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో మనకి ఇష్టం లేకపోయినా కూడా ఎడిషనల్గా డబ్బులు తీసుకోవడం కనపడుతూ ఉంటుంది కొన్ని కొన్ని ప్రొఫెషన్స్లో అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా మన మైండ్ సెట్ మన ఆలోచన తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి తీసుకునే అవకాశాలు ఉంటాయి తీసుకుంటాం అలా అని చెప్పి మన చెడ్డవారం అని నేను చెప్పను మీకు మ్యాటర్ అర్థమైంది అయ్యి అనుకుంటాను కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాలలో చక్కటి అవకాశాలు ఉంటాయి అన్నమాట అలాగే గ్రోత్ కనపడుతోంది గురువు గారు రాహుతో ఉన్నా కూడా గ్రోత్ని ఇస్తాడు ఉద్యోగంలో చక్కటి అనుకూలతని ఇస్తాడు కాబట్టి మనం భయం ఏం పడక్కర్లా ఇందులో మెయిన్గా చెప్పేది ఏమిటి అని అంటే సెప్టెంబర్ నుంచి మళ్ళీ బాగుంటుంది ఓకే సెప్టెంబర్ నుంచి డెఫినెట్గా గా మళ్ళీ బాగుండే అంశాలు ఏమిటి అనేవి చూద్దాం ఒకటోది ఏమిటి అని అంటే వీళ్ళకి సంతానపరంగా అనుకూలత భార్యాభర్తల మధ్యన అనుకూలత వృత్తి వ్యాపారాల రీతి అనుకూలత ఆర్థికంగా అనుకూలత చాలా వరకు కూడా మంచిగా ఉండాలి అనే ప్రయత్నం చేస్తారు సంబంధ బాంధవ్యాలలో మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటారు సెప్టెంబర్ వరకు అక్కడికి వచ్చేసాం అక్టోబర్ తర్వాత నుంచి మళ్ళీ రాహు మారిపోయిన మీనంలోకి వచ్చేస్తాడు ఎప్పుడైతే మీనంలోకి వస్తాడో మళ్ళీ అక్కడ రాహుతో పాటే ఉంటాడు గారు మళ్ళీ రాహుతో ఉన్నట్టుగానే మనం భావిస్తాం అప్పుడు రిజల్ట్స్ అనేవి ఎలా వస్తూ ఉంటాయి అంటే మిక్స్డ్గా వస్తూ ఉంటాయి నాకు ఇష్టం లేదయ్యా ఈ పని చేయటం కానీ నాకు తప్పట్లేదు నాకు ఈ పని చేయటమే ఇష్టం లేదు అయినా నేను చేయాల్సి వస్తుంది నా ఆచరణకి నా పద్ధతులకి లేకపోతే నా ఆలోచన విధానానికి ఇది విరుద్ధం అయినా నేను చేస్తున్నాను అంటే ఏంటంటే నా మైండ్ సెట్ ఏదైతే ఉందో నేను నమ్మిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తూ అనుకూలంగా ఉండలేక వేరే మార్పులు అనేవి చేస్తూ ఉంటాను అలా అంటే నేను చెడ్డదానని కాదు నేను ఏదో పాపపు కార్యాలు చేశానని కాదు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మన ప్రయత్నం లేకుండానే మనం ఎటువంటి మనం ఆశించకుండానే కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది ఆ పనులు చేస్తాం సంతానం విదేశాలకు వెళ్తోంది అలాగే విద్యార్థులు చదువులో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు భార్యాభర్తల మధ్యన కొంచెం వాళ్ళ సంబంధ బాంధవ్యాలు కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్తో కూడి ఉంటాయి వివాహ ప్రయత్నం చేస్తున్నారు వివాహం చేసుకుంటారు కానీ అక్కడ ఇంకా మంచి కాంబినేషన్ మంచిగా వాళ్ళ మధ్యన సత్సంబంధాలు డెవలప్ కావు లేదా ఏదో ఒక తోటి దూరంగా ఉంటూ ఉంటారు భర్త ఒక చోటు ఉన్నాడు భార్య ఒక చోటు ఉందనో రీత్యా దూరంగా ఉన్నారనో కలవడానికి ఇంకా టైం పడుతుందనో ఇలా అనేకం జరగచ్చు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం సో నవంబర్ తర్వాత నుంచి గురువు గారిచ్చే మార్పులు బాగుంటాయి అందులో ఫస్ట్ ఫైనాన్షియల్ హెల్త్ వెల్త్ శత్రువుల పైన మంచిగా జయం ఉద్యోగ రీత్యా మార్పులు ఇలాంటివన్నీ బాగున్నాయి సో ఎలాంటి శని ప్రభావం ఉన్నా కూడా నీకు మెయిన్గా నువ్వు చూసుకుంటున్న కాంటెక్స్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ నాకు ఈ నెల ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అని గనక నువ్వు ఆ నెలకి చూసుకుంటే గారు ఎక్కడున్నారో అనేది ప్రాధాన్యత వహిస్తుంది ఆయన ఏ రాశిలో ఉన్నాడో చూసుకొని దాని ప్రకారం చెప్తూ ఉంటాం అలాగే శనికి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఆయన డెఫినెట్గా మరి ద్వాదశల్లో ఉన్నాడుగా కాబట్టి ఏం చేస్తుంటాడు హాస్పిటల్ విజిట్స్ ఇస్తాడు ఖర్చులు ఇస్తాడు ఖర్చులు తప్పవు ఖర్చులు ఇస్తాడు అలాగే కొంచెము అప్పులు గిప్పులు ఇస్తాడు కోర్టు కేసులు ఇస్తాడు ముఖ్యంగా గురువుగా రాహుతో ఉంటే కూడా కోర్టు కేసులు ఇస్తాడు ఇలాంటివి ఇబ్బందికరంగానే ఉంటాయి మనం ఎంత కూర్చొని నెగోసియేట్ చేద్దామని ఆలోచన చేస్తున్నా ఎదుటి మనిషి మన్ని ఏదో ఒక రకంగా మన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి హెల్ప్ చేస్తారన్న వాళ్ళు అంత బాగా మనకి హెల్ప్ చేయకపోవచ్చు సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కోర్టుకి సంబంధించి సో నెగోసియేషన్స్కి ఎవరైనా వస్తున్నారు అని అంటే ఓకేనండి మాట్లాడదాం ఏదో రకంగా దీన్ని సాల్వ్ చేద్దామని ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళు చేయాలి అంటే ఏంటంటే ఏలాంటి శని గురువుగారు మారుతున్నారు గురువు ద్వితీయంలో రాహుతో ఉంటున్నాడు నవంబర్ వరకు ఉంటాడు గనక ఈ అంతా కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది కనపడుతోంది సో దీనికి వెయిట్ చేయాలి పరిహారం ఏమైనా చెప్పవచ్చు అంటామా మేడం అంటే ఈ త్రీ ఫోర్ మంత్స్ ప్రాసెస్ అనేది చాలా ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి ఎస్పెషల్లీ మెంటల్లీ వాళ్ళు స్టేబుల్గా ఉండాలి అంటే మనం పరిహార దిశగా ఏం చెప్పొచ్చు అంటాం ఎప్పుడైనా ఏళ్ళు సరే మొదలైంది అని అంటే శివుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండాలి నవగ్రహాలకి చేయించుకోవచ్చు నవగ్రహ పాశుపతం అంటారు అలాగే శని త్రయోదశికి కంపల్సరీ ఉపవాసం ఉండటం శైవక్షేత్ర దర్శనం చేసుకోవటం శనికి తైలాభిషేకం చేయటం శనిగ్రహ స్తోత్రం చదవటం దశకృ దశరథకృత శని స్తోత్రం అని ఉంటుంది అది చదవటం ఇలాంటివి చేయాలి మంగళవారాల రోజున కాళికి కానీ దుర్గకి కానీ నిమ్మకాయల దండ వేయాలి ఇది ఎప్పటి వరకు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నిమ్మకాయల దండలు వేస్తాం కదా లేదా మనకి గ్రామ దేవతలు ఉంటారా గ్రామ దేవతలకి వేసినా ఫలితం ఉంటుంది ఇప్పుడు సపోజ్ విజయవాడ నేను వెళ్ళలేను మా ఇంటి దగ్గరే పోచమ్మో ఎవరో ఒకళ్ళు ఉన్నారు అమ్మవారు వెళ్ళండి దీపం పెట్టేయండి శనివారం రోజున నిమ్మకాయల దండ కోర్టు సమస్యలు అనేకం పరిహారం అవుతాయి అట్లీస్ట్ డిస్కషన్స్ కన్నా వస్తాయి అంటే కోర్టు సమస్యలు అనారోగ్య సమస్యలు రుణ బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇలాంటి విషయాల నుంచి బయటికి రావాలంటే నిమ్మకాయల దండ ఒక్కటే దీనికి పరిహారం సో నిమ్మకాయల దండ వేయటము ఏదైనా ఒక శక్తి ఆలయంలో వేయటం అది ప్రధానంగా గమనించుకోవాలి మీనరాశిలో ఉన్న నక్షత్రం వారికి ఈ నూతన సంవత్సరం ఉండబోతుంది అంటారు పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు ఆరోగ్యం గురించి చూసుకోవాలి ఉద్యోగంలో మార్పులు అయితే ఉంటాయి స్థలం కూడా మారుతూ ఉంటుంది ప్రధానంగా ప్రతి విషయంలోనూ ఆలస్యం కనపడుతుంది కాబట్టి పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు మెయిన్ గా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక తొందర పడిపోయి ఇంకేముంది మాకు ఆలస్యం అయిపోతుంది మేము ఇంతే అని చెప్పి పాపం ఆ శని భగవాను నిందించకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటే చాలు పనులు అవుతాయి సమయం పడుతుంది కానీ ప్రశాంతంగా ఉండాలి అది ఇంపార్టెంట్ ఎప్పుడు ఎదుటి మనిషిని నిందించడం మొదలుపెట్టామనుకోండి అది కూడా ఒక పాపపు కర్మే ఆ కర్మ మనం చెయ్యకూడదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి రాహు సంచారం నడుస్తుంది కాబట్టి మా వాక్కు ద్వారా మనము వాక్కు ద్వారా ఎదుటి మనిషిని ఇబ్బంది కట్ హట్ చేసేవాళ్ళు కాబట్టి ఏంటి అని అంటే వాక్కు ద్వారా ఇబ్బంది పెట్టకూడదు అబద్ధాలు చెప్పకూడదు వాళ్ళ వల్ల ఇలా జరిగింది వీళ్ళు మనమే ఆలస్యం అవ్వచ్చు కానీ ఎదుటి మనిషిని నిందించవచ్చు అబద్ధాలు చెప్పకుండా నిందన చెయ్యకుండా పరదూషణ అంటాం పరనింద పరదూషణ చెయ్యకుండా ఉండే ప్రయత్నం ఈ రాశి వాళ్ళు చేయాలి ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు చేయాలి మరి ఈ నక్షత్రాల వరకు మనం చూసుకుంటే ఓవరాల్ గా పరిహారం ఏమన్నా చెప్పవచ్చు అంటారం ఎందుకంటే మూడు నక్షత్రాలకి ఇబ్బందికరమైన సిచువేషన్ ఉంది కాబట్టి సో ఓవరాల్ గా ముగ్గురికి కలిపి మనం ఏమైనా చెప్పొచ్చు అంటాం ఈ నక్షత్రాలు ముగ్గురికి కూడా ఏళ్ళ సీ ప్రభావం ఏదో రకంగా కనపడుతుంది ఇప్పుడు మీరు గమనిస్తే ఒక నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదన్నో ఒక నక్షత్రం వాళ్ళకి ఖర్చులు ఉన్నాయన్నో ఒక నక్షత్రం వాళ్ళకి కోర్టు కేసులు ఉన్నాయన్నా కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇబ్బంది ఉంది ఇలాంటప్పుడు ఎప్పుడైనా సరే శని గ్రహానికి సంబంధించి చెయ్యాలి అలాగే ఇప్పుడున్న గురు రాహువుల కాంబినేషన్కి చేసుకురావాలి అందుకని ఏంటంటే మనకి రెండు రకాలుగా ఉంటాయి ఇప్పుడు అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఉంటారు అమ్మవారు ఎవరినైతే ఆరాధిస్తుంటారో ప్రత్యంగిర చేసుకోవటం బగళాముఖి చేసుకోవటం ఇవి వీళ్ళకి కోర్టుపరమైన ఇష్యూజు శత్రువుల నుంచి ఇష్యూస్ ఏమైనా ట్రబుల్స్ ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది ఎవరైతే స్వామివారిని ఆరాధిస్తారో వాళ్ళు కంపల్సరీగా బడబానల స్తోత్రం చదువుతూ ఉండటం అలాగే అభిషేకాలు చేయించుకోవటము నవగ్రహాలకి చేయించుకోవటం లేకపోతే ఈ మనకి మామూలుగా మనం చేస్తుంటాం శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఉంటాం ఇలాంటివి చెయ్యటం అలాగే ఐరన్ దానం ఇవ్వటం మనము ఇనుము వస్తువులు అంటాం కదా ఇనుము వస్తువు దానం ఇవ్వటం ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ మేస్త్రీలు ఉంటారా మేస్త్రీలకు ఏదైనా ఒక వస్తువు దానం ఇవ్వండి గుణపం అనో వాళ్ళు కట్టేవి ఏవో చాలా ఉంటాయి గంపనో మరి పొడిచేవి కాకుండా అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ కాకుండా ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వండి ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయో వీళ్ళు ఇనుము వస్తువులు దానం ఇవ్వాలి లేదా వీళ్ళకి కొన్ని అవకాశాలు వస్తాయండి ఆలయ నిర్మాణాలకు వీళ్ళకి అవకాశం ఉంటాయి అలాగే ఎక్కడైనా ఆలయ నిర్మాణాలు జరుగుతూ ఉంటే వీళ్ళ వంతుగా వీళ్ళని పార్టిసిపేట్ చేయమనండి ఎంతో కొంత మనం ఎంత ఇవ్వగలమో అంతే నేను ఏది కూడా మనకు మనని మించి చేయమని నేను ఎప్పుడు చెప్పను మన స్థాయి ఏమిటో ఆ స్థాయిని మించి ఎప్పుడు వెళ్ళకూడదు వెళ్ళామంటే అపులపాలైపోతాం ఆరోగ్యం పాడైపోతుంది మన మనకున్న స్థాయిలో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి సో ఆలయ నిర్మాణాలు కనుక ఎక్కడైనా జరుగుతూ ఉంటే అందులో కూడా ముఖ్యంగా శివునికి సంబంధించిన ఆలయ నిర్మాణాలు వాటికి ఎంతో కొంత మీరు డబ్బులు ఇస్తే కూడా చక్కటి రిజల్ట్స్ వస్తాయి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే